అట్లీస్ట్ టూరిజంకి ఇచ్చి ఆ టూరిజం నుంచి తిరిగి ఏదైనా తీసుకొని మళ్ళీ గవర్నమెంట్ని అంత రెంట్ కట్టేవాళ్ళు రెంట్ కట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇది ఒక ప్యాలెస్ చూసి 50 లక్షలు అంట బాత్రూమ్కి, కమోడ్ 15 లక్షలు అంట. ఎస్, ఎవరు వెళ్ళి విజిట్ చేయగలరు, ఎవరు చేయగలరు, ఎవరు ఉండగలరు, సాధ్యం కాదు. అసలు అందుకు చాలా నిన్న చూశాను ఆయనకి, ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా సరే ఇమ్మీడియట్లీ క్లియర్ చేసే వ్యక్తి ఆయన. ఆశ్చర్యం గురి అయ్యారు అంటే తాజ్ హోటల్ గ్రూప్స్కి ఏదో ఇవ్వాలని ఏదో అంటున్నారు కొంతమంది. ఇక్కడ ఫలక్నమ్మ ప్యాలెస్ ఇచ్చినట్టు 12 బెడ్రూమ్లు ఉన్నాయి. 12 బెడ్రూమ్లు అంటే పెద్ద పెద్ద వాళ్ళు ఏమైనా వచ్చి విజిట్ చేయడానికి, అదే హోటల్లో ఉండడానికి అది కూడా చూడాలి. అసలు అంత కాదు, దేనికి కూడా ఒక ఉపయోగపడే కాదు, ఉపయోగపడేది కాదు. ఖచ్చితంగా దీనిని కొన్నాళ్ళు మాత్రం ఖచ్చితంగా నేనైతే రిక్వెస్ట్ చేస్తాను. ముఖ్యమంత్రి కోసం కట్టారు కాబట్టి మీ ముఖ్యమంత్రి గారు నన్ను ఆయన చూస్తేనే ఉంటాడు, ఆయన చూస్తేనే చెప్తున్నాడు. ఆయన చూడగానే ఆయన ఆశ్చర్యం వ్యక్తం అయినప్పుడు ఇంకా ఉండడం సాధ్యం కాదు. ఏం చేయాలి? బట్ ఏంటంటే ఒకటి మాత్రం వాస్తవం, నా రిక్వెస్ట్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వానికి, ప్రజల తరఫున ఖచ్చితంగా దీనిని ప్రజా సందర్శన ఉంచాలి, చూపించాలి. పార్లమెంట్లో లేవనెత్తాలి, ఖచ్చితంగా చేస్తాం, చేయించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజా దుర్వినియోగం అనేది చాలా దారుణమైనది. అది చేసిన వాళ్ళని ఫిక్స్ చేయాలిగా, ముందు చేయాలి కదా, విచారణ కమిటీ చేయాలి, ఖచ్చితంగా చేయాలి. అందుకే మేమైతే రిక్వెస్ట్ చేస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్తున్నాం, 100% దీనికి సందర్శనం పెట్టాలి. ప్రజల సందర్శనకి పెట్టిన తర్వాత ఏం జరిగిందని కూడా ప్రజలు తెలియాలి. ఇప్పుడు మీడియాలో చూశారు వచ్చింది కాదు, ప్రత్యక్షం చూడాలి. ఎందుకంటే ప్రత్యక్షంగా నేను చూసిన తర్వాత తెలిసింది విషయం, ఆ గవర్నమెంట్ ప్రయారిటీస్ ఏంటో ప్రజలకు అర్థం అవుతుంది, తెలియాలి, ఎగ్జాక్ట్ తెలియాలి. రోడ్లకు గుంతలు పూడ్చే పరిస్థితి లేదు లేదు ప్రాజెక్టులు గ్రీజ్ రాయలేక అనమయ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. ఎస్, వాళ్ళ సొంత జిల్లాలో ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది చాలా, ఒకటి కాదు కొన్ని, ఎవరికొండ పోయింది, పులిచింతల గేట్లు ఊడిపోయినాయి, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఊడిపోయినాయి. అవును, గుళ్ళకమ్మ ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. అంటే ప్రాజెక్ట్ మెయింటెనెన్స్ కి డబ్బులు ఇవ్వలే, రోడ్ల గుంతలు పూడ్చలే. ముఖ్యమంత్రి గారి నివాసం కోసం 500 కోట్ల కన్స్ట్రక్షన్ కాస్ట్ తో 2000 కోట్ల భూములు, వారు చెప్పిన 2000 కోట్లు 500 కోట్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దాని వాల్యూ కూడా దాదాపు ఇప్పుడు 1500 కోట్ల రూపాయలు ఉంది. అంటే 2000 కోట్ల రూపాయలు ఆస్తిని ఏం చేయాలి అర్థం కాని పరిస్థితి. అందుకు దీనికి